కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బహుజన వర్గాలను అధికారంలోకి రాకుండా చేస్తున్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. బీఎస్పీ రాకతో సీఎం కేసీఆర్ ఆందోళనకు గురవుతున్నారని అందుకే ఆయన ఢిల్లీకి పయనమయ్యారన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మర్ మినీ స్టేడియంలో నిర్వహించిన బీసీల సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసి వారి చేతుల్లో కాకుండా దొరల చేతిలో పాలన సాగుతుందని ఆయన ఎద్దేవా చేశారు. వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు కరిచి బహుజన బిడ్డ చనిపోతే ఇప్పటి కూడా ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వేచ్ఛావాయులు పిలుస్తున్నామంటే ఎవరి పుణ్యం? తెలంగాణలో 1300 మంది అమరవీరులు, 1300 మంది అమరవీరుల్లో 99% బహుజన బిడ్డలే. మన బిడ్డ శ్రీకాంతచారి, అదే విధంగా మారోజు వీరన్న, అదే విధంగా సాయి కుమార్, అదే విధంగా మరి భోజ్యా నాయక్, మరెందరో సిరిపురం యాదయ్య, అందరూ కూడా బహుజన బిడ్డలే. వీరందరి త్యాగాల ఫలితమే ఈరోజు మనం తెలంగాణలో ఉన్న మిత్రులారా. కానీ మనం చేసిన త్యాగాల తెలంగాణ మన దగ్గర ఉన్నదా? ఉన్నదా? దొరల కుటుంబానికి పోయింది మిత్రులారా. మనం దొరల కుటుంబానికి వాళ్ళు గుంజుకున్నారు. కుట్రపూరితంగా మనను మత్తులో పెట్టి మాయలు చేసి